నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆస్తార అనాథ వృద్ధాశ్రమంలో అన్నగారు కాల్సి నోముల సోమేశ్వర గారు, శ్రీమతి నోముల సులభామ్మ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వెలుస్తున్నారు. ధన్యవాదాలు అండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతం కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం అంటే మానవ సేవ మహర్షి లక్ష్యంగా 65 మంది నిరాశ్రతుల ఆకలి తీర్చడానికి శ్రీరాముని దీవెనలతో మహాలయపక్ష పితృతర్పణ రోజు సందర్భంగా 1/10/2024 నాడు శ్రీ నోముల సోమయ్య గారి తండ్రి గారు కీర్తి చేసి శ్రీ నోముల రామయ్య గారి జ్ఞాపకార్థంగా ఈరోజు అన్నగం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతలైన పెద్దలు కీర్తి చేసిన శ్రీ నోముల రామయ్య గారికి, కీర్తి చేసిన శ్రీమతి నోముల రంగనాయకమ్మ గారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి ఇరు ఆత్మలకు శాంతి కలం కోరుకుంటూ వారికి స్వర్గభాగ్ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే కీర్తి శేషులు శ్రీ నోముల రామయ్య గారికి మహాలయపక్ష పితృతర్పణ సందర్భంగా వారి జ్ఞాపకార్థంగా ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలు అండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదాశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభావ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కలమశ మెరుగని మంచి మనస్సుతో ఆప్యాయత అనురాగాలతో యజవాని మొహంలో ఎల్లప్పుడు చిన్నోళ్ళు పూజిస్తూ అందరి ఉదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురా స్మృతులు మా మధురలో సదా పదలం. మీ పవిత్ర ఆత్మకు శాంతి కలం కోరుకుంటూ స్వర్గభాగ చెందిన మనసారా కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే పితృవేదన పెద్దలు కీర్తి శ్రీ నోముల రామయ్య గారి, అలాగే కీర్తి శ్రీమతి నోముల రంగనాయకమ్మ గారి ఆశీస్సులు మీ కుటుంబ సభ్యులందరికీ ఎల్లప్పుడు కోరుకుంటూ నమస్సు మా అంజలి. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ నోముల సోమేశ్వర గారికి, శ్రీమతి నోముల సులభ అమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధం కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయ లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరం అందించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసన్నతలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసన్న దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే మీరు మీ కుటుంబ సభ్యులు ఏ సంకల్పం అనుకున్నారో అది నెరవేరని మనసారా కోరుకుంటూ అలాగే మీకు అంతా మంచి జరగని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే శ్రీమతి సులభ అమ్మగారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైదనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలబడి కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి మీకు ఇళ్ళను కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఈ ఆశ్రమానికి పెద్దధికరిస్తున్న తండ్రిలాంటి పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారికి పాదవందనం చేసుకున్న 360 రోజులు నిత్యనం జరిగిన కాన్సెప్ట్ ముందుకొచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మంది అని చెప్పిస్తున్న పెంటేశ్వరకు మరియు కుశలమ్మ గారి వారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ 200 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతోద్ధం కోరుకుంటూ అలాగే వెంకటేశ్వరకు మరియు కుశలమ్మ గారికి ప్రత్యేక దినం జరుపుకుంటూ పాదవందనం. అలాగే ఈరోజు శ్రీ నోముల సోమేశ్వర గారు, శ్రీమతి నోముల సులభ అమ్మ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నాం, మేము అన్నదానం స్వీకరిస్తున్నాం దాత సుఖీ భవ. ఈరోజు అన్నం చేసిన వంటకాలు స్వీట్ బాదుషా, ఫ్రూట్స్ బనానా, అలాగే ఆలు బజ్జీ, అలాగే రైస్, అలాగే బెండకాయ టమాటా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ, సుఖీభవ సుఖీభవ, అన్నదాత సుఖీభవ.